హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ ఫ్యూ ఛానల్. ఈరోజు టాపిక్ ఒక బిజినెస్ లేదా స్టాక్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతకుముందు రెండు వీడియోలు చేశాను నేను. మనం స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఒక బిజినెస్ చేయడము, స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ని ఓన్ చేయడము, రెండు ఒకే రకమైన బెనిఫిట్ని ఎలా ఇస్తాయన్నది చెబుతూ, రెండో వీడియో స్టాక్ మార్కెట్లో ఎలాంటి సెక్టర్స్ స్టాక్స్ ఉన్నాయన్నది. ఆ లింక్స్ ఇక్కడ ఇస్తాను, మీరు చూడకపోతే దయచేసి చూడండి. సో బిజినెస్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ కానీ ఒక సర్వీస్ని కానీ సెల్ చేయడం. ప్రొడక్ట్ని సెల్ చేయడం అంటే ఒక టీవీ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టీవీని మేక్ చేసి సెల్ చేస్తారు. ఒక ఏసీ కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఆ ఏసీని తయారు చేసి సెల్ చేస్తారు. ఒక ఫ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాన్ని తయారు చేసి సెల్ చేస్తారు. ఇవన్నీ ప్రొడక్ట్ లాంటివి, అంటే ఒక వస్తువు మనకి కనిపిస్తుంది. సర్వీస్ అంటే ఏంటి మరి? సర్వీస్ని ఇవ్వడం కూడా బిజినెస్సేనా? సపోజ్ హాస్పిటల్ తీసుకోండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది సర్వీస్. సో దానికి మనం పే చేస్తాం కదా వాళ్ళకి. సో అలా సర్వీస్ అనేది కూడా బిజినెస్ అవుతుంది అన్నమాట. ఇలా ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏది సెల్ చేసినా బిజినెస్ అవుతుంది. ఏదైనా బిజినెస్లో 3 పాయింట్స్, మనకి ఎంత సేల్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రాఫ్స్ డేటా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సేల్స్ కాస్ట్ల గురించి తెలుసుకుని వద్దాం. సేల్స్ అంటే ఏంటి? సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అదే ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అనేది. ఒక సెల్లర్ ఉంటారు, సెల్లర్ ఎవరు? బిజినెస్ ఓనర్ లేదా డిస్ట్రిబ్యూటర్స్, షాప్ ఓనర్స్ ఎవరైనా కావచ్చు సెల్లర్ అనేవాళ్ళు. ఒక బయ్యర్ ఉంటారు, కన్జ్యూమర్ అనమాట. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఒక అగ్రీడ్ ప్రైస్లో జరుగుతుంది. బయర్కి సెల్లర్కి మధ్య అగ్రీడ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ దగ్గర ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇలా జరిగిన ట్రాన్సాక్షన్ మనం సేల్ కంప్లీట్ అయింది అని అంటాం కదా. సపోజ్ స్టాక్ మార్కెట్లో ఒక బిజినెస్ ఉంది, వీళ్ళు కంపల్సరీగా ఒక టైం పీరియడ్లో, అంటే 3 మంత్స్కి ఒకసారి, దీని క్వార్టర్ అంటాము, ప్రతి క్వార్టర్కి వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి. వాళ్ళ సేల్స్ రెవెన్యూ ఎంత, వాళ్ళ కాస్ట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటూ వాళ్ళు రిజల్ట్స్ని పబ్లిక్కి డిస్క్లోజ్ చేయాలన్నమాట. ఎందుకంటే పబ్లిక్ కూడా బిజినెస్ ఓనరే కదా. నెక్స్ట్ పేమెంట్ సైకిల్. జనరల్గా క్రెడిట్ మీద నడుస్తుంది కదా బిజినెస్. మనం ఇప్పుడు సేల్ చేసామంటే ఇమీడియట్గా మన అకౌంట్లోకి వచ్చి మనీ పడుతుంది కదా, రైట్? సో ప్రతి బిజినెస్కి కొంత 1 మంత్, 2 మంత్స్ ఒక సైకిల్ ఉంటుంది, తర్వాత వచ్చి మనీ ఆ అకౌంట్లో పడుతుంది అన్నమాట. సో ఇది ఓవరాల్గా సేల్స్ గురించి. నెక్స్ట్కి వచ్చేసరికి కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ని తయారు చేయడానికో లేదా ఒక సర్వీస్ని ఇవ్వడానికో మీరు ఖర్చు పెట్టే మనీ. ప్రొడక్ట్ కనుక్కోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. సపోజ్ కంపెనీ స్మార్ట్ టీవీ చేస్తుంది అనుకోండి, అందులో రకరకాల ఎలక్ట్రానిక్ చిప్స్ ఉంటాయి, ఎల్ఈడి ప్యానెల్స్ ఉంటాయి. అలాగే ఆ టీవీ ప్యానెల్ని అసెంబ్ల్ చేయడానికి, ఇంకా అసెంబ్లీ లైన్లో పనిచేయడానికి డిఫరెంట్ రిసోర్సెస్ కావాల్సి ఉంటుంది. సో లేబర్ కాస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆ ప్లాంట్ని రన్ చేయడానికి మీకు ప్లాంట్ మేనేజర్స్ కొంతమంది ఉంటారు, ప్లాంట్ స్టాఫ్ కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళ సాలరీ కాస్ట్, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోకి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతే సరిపోయిందా? దాన్ని సేల్ చేయాలి కదా. సో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు ఉంటాయి, అవేంటి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో వేర్ హౌసింగ్ కాస్ట్లు, అంటే ఇవి బేసిక్గా స్టోరేజ్ కాస్ట్లు, ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్లు, ఇవన్నీ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్లు, ఇవేంటి? అకౌంటింగ్ స్టాఫ్, సీనియర్ మేనేజ్మెంట్ స్టాఫ్, ఇలా అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఇవి టోటల్ కాస్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ బిజినెస్ దగ్గరికి వచ్చేసాం మనం. ఈ లైన్ చూసారంటే మనకి సేల్స్ అండ్ దెన్ టోటల్ కాస్ట్. సేల్స్ ఈ పాయింట్ అనేది సేల్స్ టోటల్ కాస్ట్కి ఈక్వల్ అయితే అక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. అంటే ఏం లేదు, సింపుల్గా నో లాస్ నో ప్రాఫిట్ పాయింట్ అనమాట. సేల్స్ ఎప్పుడైతే కాస్ట్ కన్నా పెరుగుతాయో అప్పుడు మీ ప్రాఫిట్ పెరుగుతుంది, అంతే కదా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ కిరాణా షాప్ ఒకటి ఉంది, సేల్స్ సపోజ్ 1,50,000 ఉంటాయి పర్ మంత్. ఇది టోటల్ కాస్ట్ ఏముంటుందో చూద్దాం. సో ఆ సరుకులని తెచ్చుకోవాలి కదా. సో ఆ మెటీరియల్ కాస్ట్ అంతా 1 లాక్ ఉంది. షాప్ రెంట్ ఒక 20,000 ఉంది. ఒక 2 ఎంప్లాయీస్ మీకు ఉన్నారు. సో 10,000 ఈ చొప్పున 20,000 రూపీస్ ఉంది. సో టోటల్గా 1 లాక్, 20,000, 20,000, 1,40,000 అయింది. సో యువర్ సేల్స్ 1,50,000, టోటల్ కాస్ట్ 1,40,000. సో ప్రాఫిట్ ఎంత? 10,000 రూపీస్ అనమాట. సో బేసికల్గా ఇదే కదా బిజినెస్ మోడల్. కొన్ని సేల్స్ ఉంటాయి, కొంత కాస్ట్ ఉంటుంది, సేల్స్ మైనస్ కాస్ట్ మీకు ప్రాఫిట్ ఇస్తుంది. కంపెనీలు కూడా అంతే కదా. కంపెనీలు కూడా కొన్ని ప్రొడక్ట్లు అమ్ముతాయి, వాటికి సేల్స్ రెవెన్యూ వస్తుంది. ఆ ప్రొడక్ట్లు తయారు చేయడానికి కొన్ని కాస్ట్లు అవి ఇన్కర్ అవుతాయి. సో ఈ సేల్స్ రెవెన్యూ ఎప్పుడైతే కాస్ట్ల కన్నా ఎక్కువ ఉంటుందో అది ప్రాఫిట్ కింద కంపెనీకి ఉంటుంది అనమాట. సో ఎంత ప్రాఫిటబుల్గా కంపెనీ ఉంటే అంత బెటర్ అనమాట కంపెనీ. సింపుల్ కదా లాజిక్. ఒక బిజినెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక వాల్యూ ఆఫ్ బిజినెస్ ఎలా అర్థం చేసుకోవాలన్నది చెప్తాను. వాల్యూ ఆఫ్ బిజినెస్ని ఎప్పుడు కూడా మీరు ఎలా ఆలోచించాలంటే, మనం కనుక
ఆ బిజినెస్ని కొనుక్కోవాలంటే కొనుక్కుంటామా లేదా అన్నట్టు ఆలోచించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒక స్టాక్ని కొనేటప్పుడు కూడా మీకు అదే మైండ్ సెట్ ఉండాలి. ఆ బిజినెస్ వాల్యుబుల్ అయి ఉంటే మీరు కొనుక్కుంటారు, లేకపోతే కొనుక్కోరు కదా. సో వాల్యూ ఆఫ్ బిజినెస్ తెలుసుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ ది ప్రాఫిటబిలిటీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది తర్వాత. నెక్స్ట్ మార్జిన్స్, నెక్స్ట్ గ్రోత్, క్యాష్ ఫ్లోస్, గుడ్ మేనేజ్మెంట్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు. సో ఫస్ట్ ది ప్రాఫిటబిలిటీ. సో ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. సో ఈ టేబుల్లో 3 కేసెస్ ఇచ్చాను, కేస్ 1, కేస్ 2, కేస్ 3. నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే సేల్స్ ఎలా ఉన్నాయంటే 150,000 సేల్స్ ఉన్నాయి పర్ మంత్ అన్నమాట ఈ మూడు బిజినెస్ల్లో కూడా. కాస్ట్లకు వచ్చేసరికి మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది, ఫస్ట్ బిజినెస్లో 1 లాక్ ఉంది, షాప్ రెంట్ 20,000 ఉంది, ఎంప్లాయీస్ 20,000 ఉన్నారు. సో మీకు కాస్ట్ ఎంత అయింది టోటల్గా 1,40,000 అయింది. సో 10,000 ప్రాఫిట్ వచ్చింది. సపోజ్ షాప్ రెంట్ ఒక 5,000 పెరిగింది, ఎంప్లాయీ కాస్ట్ మీకు ఇంకో 5,000 పెరిగింది, అంటే ఓవరాల్గా 10,000 పెరిగింది. సో కాస్ట్లు కూడా మీకు 1,40,000 నుంచి 1,50,000 పెరిగినాయి. ఏమైందండి, ప్రాఫిట్ 0 అయిపోయింది. నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి ఈ మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో, సపోజ్ మనం ఒక హోల్సేలర్ నుంచి తెచ్చుకుంటున్నాం, వేరే చోటకి వెళ్లాల్సి వచ్చింది, మనకి మొదటి వాడు డిస్కౌంట్ ఇచ్చినంతగా రెండో వాడు ఇవ్వలేదు అనుకోండి, 1,05,000 కాస్ట్ పడింది అడిషనల్గా 5,000. దానివల్ల ఏమైంది, మీకు టోటల్ కాస్ట్ 1,55,000 అయింది. మీ సేల్స్ ఏమో 1,50,000, మీ కాస్ట్ మాత్రం 1,55,000 అయింది. సో 5,000 లాస్లోకి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, కేస్ 1 అనేది ఒక స్టాక్, కేస్ 2 అనేది ఇంకొక స్టాక్, కేస్ 3 అనేది ఇంకొక స్టాక్, మీరు ఏ స్టాక్ కొనడానికి ఇష్టపడతారు? న్యాచురల్ కదా, కేస్ 1లో ప్రాఫిట్ ఉంది, ప్రాఫిట్తో నడుస్తున్న కంపెనీలనే కొనడానికి ఇష్టపడతాం. మీకు తెలుసో తెలియదో స్టాక్ మార్కెట్లో చాలామంది లాస్ మేకింగ్ కంపెనీస్ని కూడా కొని అమ్మేవాళ్ళు ఉన్నారు. మేబీ అది గ్యాంబ్లింగ్ కావచ్చు, లేదా ఫ్యూచర్లో అది ప్రాఫిటబుల్ అవుతుందని కావచ్చు. బట్ ఏ బిజినెస్కైనా ప్రాఫిటబిలిటీ ఉంటేనే ఆ బిజినెస్ సర్వైవల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ మార్జిన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ 3 కేసులు ఇచ్చాను, 3 బిజినెస్లు అనుకోండి. సేల్స్ అన్నిటిలోనూ 1,50,000 ఉంది. కాస్ట్లు గురించి అర్థం చేసుకుందాం. ఫస్ట్ దానికి 1,40,000 కాస్ట్ ఉంది. సో 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ మార్జిన్ ఏంటంటే ప్రాఫిట్ బై సేల్స్, అంటే ఈ 10,000/15,000, దట్ ఈస్ 7% ప్రాఫిట్ మార్జిన్ ఉంది మీకు. నెక్స్ట్కి వచ్చేసరికి ఈ షాప్ రెంట్ 5,000 పెరిగింది, దానివల్ల టోటల్ కాస్ట్ ఒక 5,000 పెరుగుతుంది కాబట్టి మీకు ప్రాఫిట్ కూడా 5,000 తగ్గి రైట్ 10,000/5,000 అయింది. సో ఇప్పుడు ప్రాఫిట్ మార్జిన్ ఏమైంది, 5,000/1,50,000, 3%కి వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఎంప్లాయీస్ కాస్ట్ 20,000 ఉంది, షాప్ రెంట్ 20,000 ఉంది, బట్ మీరు రెగ్యులర్గా మెటీరియల్ ప్రొక్యూర్ చేసే దగ్గర కాకుండా ఇంకాస్త డిస్కౌంట్ ఇచ్చే రిసోర్స్ ఏదో దొరికింది మీకు. సో 1 లాక్ పడేది మీకు అదే మెటీరియల్ 90,000 వచ్చింది. సో దానివల్ల ఏమైంది టోటల్ కాస్ట్, ఈ 90,000/20,000/20,000 ఇదంతా కలిసి 1,30,000 అయింది. సడన్గా మీ ప్రాఫిట్ 20,000 రూపీస్కి పెరిగింది. సో ఇక్కడ 20,000/1,50,000 13% ప్రాఫిట్ అనమాట. సో అదే బిజినెస్ సేల్స్ సేమ్ ఉన్నాయి, కానీ మీరు కాస్ట్ని కనుక మేనేజ్ చేయగలిగితే మీ ప్రాఫిట్ మార్జిన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ కేస్ 1, కేస్ 2, కేస్ 3 లాగా 3 బిజినెస్లో 3 స్టాక్లో ఉన్నాయి. మీరు ఏది ప్రిఫర్ చేస్తారు బై చేయడానికి, దేనికైతే ప్రాఫిట్ ఎక్కువ ఉందో, ఇంకా ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉందో ఆ బిజినెస్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు పెట్టిన మనీకి ఎక్కువ పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గ్రోత్. సో ఇప్పటి వరకు నేను సేల్స్ 1,50,000 పెట్టే అన్ని కేసులు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మీకు 2 సినారియోలు ఇస్తున్నాను, ఒకటి 5% సేల్స్ గ్రోత్ తోటి, ఇంకోటి 10% సేల్స్ గ్రోత్ తోటి. సో ఇది పర్ మంత్కి గ్రోత్ అనమాట. ఫస్ట్ కేసులో 1,50,000 ఉంది, అది 5% గ్రోత్ అయ్యి 1,57,500 అయింది. ఆ తర్వాత నెక్స్ట్ 5% గ్రోత్ అయింది. ఈ టోటల్ కాస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఎలా క్యాలిక్యులేట్ చేసాం, ఈసారి మనం మెటీరియల్ కాస్ట్ సేల్స్కి ఒక ప్రపోర్షనల్గా ఉండేటట్టు చూసుకున్నాం అనమాట. సో మెటీరియల్స్ కాస్ట్ అనేది సేల్స్ పెరిగే కొద్దీ పెరుగుతుందన్నమాట. సో షాప్ రెంట్ సేమే ఉంచాం, ఎంప్లాయీస్ కాస్ట్ కూడా సేమే ఉంచాం. సో ప్రాఫిట్ చూడండి, సేల్స్ మీకు పెరిగినాయి కాబట్టి ప్రాఫిట్ ఏమవుతుంది, 10,000 నుంచి 12,500, నెక్స్ట్ 15,125 రూపీస్ అయింది. సో ప్రాఫిట్ మార్జిన్ ఏమైంది, 7% ఉన్నదిలా 8% అయింది, 9% అయింది. 5% గ్రోత్ రేట్ కనుక వస్తే మీ ప్రాఫిట్ మార్జిన్, మీ ప్రాఫిట్ అన్నీ కూడా ఇలా పెరుగుతాయన్నమాట. నెక్స్ట్ కేస్ 2 ఇచ్చాను, ఇది 10% సేల్స్ గ్రోత్ పర్ మంత్. సో మంత్ 1లో మామూలే వి స్టార్టెడ్ విత్ 1,50,000, సో 10,000 ప్రాఫిట్ వచ్చింది, 7% మార్జిన్ ఉంది మనకి. మంత్ 2కి వచ్చేసరికి 10% సేల్స్ గ్రోత్ వచ్చింది కదా,
కరస్పాండింగ్ గా 9% మార్జిన్ వచ్చింది. సిమిలర్లీ మంత్ 3కి వచ్చేసరికి 11% మార్జిన్ వచ్చింది. సో మీరు చూసారంటే 5% సేల్స్ గ్రోత్కి 10% సేల్స్ గ్రోత్కి చూసారంటే మీరు మంత్ 3 అయ్యేసరికి ఇక్కడ 9% మార్జిన్ ఉంటే ఇక్కడ 11% ప్రాఫిట్ మార్జిన్ అయింది. అండ్ ప్రాఫిట్ కూడా 15,000 నుంచి ఆల్మోస్ట్ 20,500కి వచ్చింది. సో మీ ముందు రెండు బిజినెస్లు పెట్టారు, అదే రెండు స్టాక్లు అనుకోండి. ఒక స్టాక్లో 5% సేల్స్ గ్రోత్ ఉంది, ఇంకొక స్టాక్లో 10% సేల్స్ గ్రోత్ ఉంది. సో మీరు ఏది బై చేయడానికి ట్రై చేస్తారు? ఆబ్వియస్గా సేల్స్ గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మీకు ప్రాఫిట్స్ పెరగడానికి అవకాశం ఉంది, అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది, ఎజ్యూమింగ్ దట్ కాస్ట్లు అనేవి రిలవెంట్గా కంట్రోల్లో ఉన్నాయని. సో ఇవి 3 ఇంపార్టెంట్ పారామీటర్స్. సో వాల్యూ ఆఫ్ బిజినెస్లో ప్రాఫిటబిలిటీ గురించి చెప్పాను, మార్జిన్స్ గురించి చెప్పాను, గ్రోత్ గురించి చెప్పాను. సో క్యాష్ ఫ్లోస్, సపోజ్ మీరు ఇనీషియల్గా పెట్టే మనీ ఏదైతే ఉందో బిజినెస్లో, మీరు అది క్రెడిట్ మీద తెచ్చారనుకోండి, ఓకే. సో మీ బిజినెస్లో కనుక ఎనఫ్ క్యాష్ ఫ్లో అంటే ఎనఫ్ ప్రాఫిట్ వచ్చి మీకు క్యాష్ జనరేట్ అవుతూ ఉందనుకోండి ప్రతి మంత్కి, దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ డెప్ట్ ఇనీషియల్గా ఏదైతే డెప్ట్ తెచ్చుకున్నారో మీరు ఆ అప్పును తీర్చేయచ్చు అన్నమాట. లేదా మీ స్టోర్ ఎక్స్పాన్షన్ని చేయాలనుకోండి, మీకు వచ్చిన ప్రాఫిట్ నుంచే మీరు స్టోర్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు. సో క్యాష్ ఫ్లో అనేది ఏదైనా బిజినెస్కి సరిపడా తప్పనిసరిగా ఉండాలి. సో తక్కువ ప్రాఫిట్ ఉండి తక్కువ క్యాష్ ఫ్లో ఉందనుకోండి, ఏమవుతుంది? మీరు ఏదైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలంటే చేయలేరు, లేదా ఒక మంత్ సడన్గా మీకు సేల్స్ డ్రాప్ అయినాయి అనుకోండి, మీరు మళ్ళీ ఫైనాన్స్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఒక స్టాక్ని ఒక బిజినెస్ కింద చూడమన్నాను కదా, సో ఈ నెక్స్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బిజినెస్ మేనేజ్ చేసే వాళ్ళు ఎంత కేపబుల్గా ఉంటే ఆ బిజినెస్ అంత బెటర్ అవడానికి ఛాన్స్ ఉంది. సో మీకు మంచి మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది బిజినెస్ని రన్ చేస్తారు కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఐపీ పెట్టేసి మొత్తం బిజినెస్ని క్లోజ్ చేస్తారు, రైట్? సో అలాంటి ట్రెండ్స్, డిసిప్లిన్ లేని మేనేజ్మెంట్ టీము లాంటివి ఉన్న కంపెనీలు ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. మీరు ఆలోచించండి, అలాంటి కంపెనీలు ఏమైనాయి, ఎవరు ఐపీ పెట్టారు, ఎవరు బిజినెస్లో సర్వైవ్ అవ్వలేదు, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఆలోచించండి, దేర్ ఆర్ మెనీ కేసెస్. ఇంకా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ అంటే ఏంటి? సపోజ్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ టెలిఫోన్ బూత్ అనేది ఒక బిజినెస్, ఒక మినీ బిజినెస్. ఇప్పుడు టెలిఫోన్ బూత్ అనేది ఎగ్జిస్టింగ్ ఉందా? లేదు కదా, బికాస్ టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్. టెలికమ్యూనికేషన్ డివైసెస్ ఫోన్ లాంటివి దే ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో 20 ఇయర్స్ బ్యాక్ నేను ఒక 100,000 టెలిఫోన్ బూత్స్ పెడతాను, దాని ద్వారా చాలా అమౌంట్ సంపాదిస్తాను, ఈ ఈ బిజినెస్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంటుంది అనుకుంటే ఏమయ్యేవాళ్ళు వాళ్ళు, రైట్? ఇట్స్ వెరీ అన్సర్టెన్, రైట్? సో ఎప్పుడైనా సరే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఉన్న బిజినెస్ ఉండాలి. ఒక ప్రొడక్ట్ ఉందంటే ఆ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ పీపుల్కి ఉండాలి. మేబీ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఫామ్లో ఉండొచ్చు, కానీ కంపెనీ ఎవాల్వ్ అయ్యి తనని తను మార్చుకుని ఆ కొత్త రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా వెళ్ళగలిగి ఉండాలి. నెక్స్ట్ కాంపిటీటర్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏరియాలో ఒక కిరాణా షాప్ ఉంది, ఒక 10,000 రూపీస్ పర్ డే సేల్స్ అవుతాయి అనుకోండి. అదే ఏరియాలో ఇంకో కిరాణా షాప్ వచ్చింది అనుకోండి, ఈ మొదటి కిరాణా షాప్ యొక్క సేల్స్ ఏమవుతాయి? డెఫినెట్గా పడతాయి కదా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది అనుకోండి, సో అక్కడ మేబీ బిజినెస్ ఫ్యూచర్ అంటూ కూడా ఉండకపోవచ్చేమో. సో కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, బిజినెస్కి ఎంత థ్రెట్ ఉంటుంది అన్నది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీరు ఆ బిజినెస్ కనుక వైయబుల్ కాకపోతే, అంటే చేయడం ఇంకా వీలు కాదు అని మీకు అనిపిస్తే, దాని నుంచి మీరు వేరే బిజినెస్కి వెళ్ళొచ్చు. బట్ పెద్ద కంపెనీలకి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో వాళ్ళు ఎప్పుడూ కూడా దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ మార్కెట్ పొజిషన్ అనమాట. సో కాంపిటీటర్స్ని బీట్ చేస్తా, ఇప్పుడు కార్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు, లేదా కాంపిటీటర్ కార్ కన్నా ఈ కార్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ అని అలా ప్రొడక్ట్ని బెటర్ చేయడానికి ట్రై చేస్తారు. సో దట్ కాంపిటీటర్స్ వచ్చినా సరే వాళ్ళ సేల్స్ మంచిగా ఉండి వాళ్ళ మార్కెట్ షేర్ మంచిగా ఉండడం కోసం. సో బిజినెస్కి వాల్యూ తెచ్చే ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే బ్రాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ వీడియోలో చెప్పాను కదా, మారికో అంటే ఎంతమందికి తెలుస్తుంది, అదే పారాచూట్ కోకోనట్ ఆయిల్ అంటే అందరికీ తెలుస్తుంది, హిందుస్థాన్ యూనిలీవర్ అనేది కొంతమందికి తెలుసుంటుంది, బట్ సర్ఫ్ ఎక్సెల్ అంటే అందరికీ తెలుస్తుంది. ఇలా మంచి బిజినెస్లు అనేవి బ్రాండ్స్ని క్రియేట్ చేస్తూ పోతాయి. ఆ బ్రాండ్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే, ఒక్కసారి కన్స్యూమర్ ఆ బ్రాండ్ని కొనడం మొదలు పెట్టాడంటే చాలా వరకు కూడా ఆ బ్రాండ్ నుంచి డీవియేట్ అవ్వరు. సపోజ్ నేను కోల్గేట్ టూత్పేస్ట్ కొంటాను అనుకోండి, కోల్గేట్ టూత్పేస్ట్ కాకుండా ఇంకొక టూత్పేస్ట్ కొనాలి అనే ఆలోచన నా మైండ్లోకి రావడం అనేది చాలా డిఫికల్ట్ కదా. బ్రాండ్ యొక్క వాల్యూ అది. సో వాల్యూ ఆఫ్ బిజినెస్ అనేది బ్రాండ్స్ని ఎలా క్రియేట్ చేయగలిగింది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మంచి బ్రాండ్స్ క్రియేట్ చేయగలిగితే ఆ బిజినెస్కి వాల్యూ ఉంటుంది, ఎందుకంటే ఆ బ్రాండ్సే మీకు సేల్స్ని మెయింటైన్ చేస్తా,
కన్జ్యూమర్స్ దగ్గర గుడ్ విల్ అనేది మెయింటైన్ చేస్తా ఒక బిజినెస్కి పేరు తెస్తాయన్నమాట. ఇదండి ఓవరాల్గా ఒక బిజినెస్ని లేదా స్టాక్ని ఎలా అర్థం చేసుకోవాలనేది. బిజినెస్ స్టాక్ అనేది నేను ఒకేలా వాడుతున్నాను, ఎందుకంటే ఈ వీడియో అనేది స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఆ స్టాక్ని ఎలా స్టడీ చేయాలి అన్న ఆలోచనలోంచి పుట్టింది కాబట్టి ఆ కంపారిజన్ అనమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.